హాయ్ అండి, స్టూడెంట్ యాస్టరీకి స్వాగతం. ఓకే, ఫైర్స్లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటి, దాని తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి, అది మనకు ఆప్షన్స్ ట్రేడర్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. అది ఏంటి అనేది అయితే టోటల్గా వీడియోలో చెప్తాను, మీరు లాస్ట్ దాకా చూడండి వీడియో అయితే. ఓకేనా, దాని తర్వాత వచ్చేసరికి ఫైర్స్ గురించి చాలామంది తెలిసిండే. అదే కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ప్రీవియస్గా వర్షన్ ఎలా ఉండేదంటే చూడండి, ఇది ప్రీవియస్ వెర్షన్ అనమాట, ఓల్డ్ వర్షన్. ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చి నేను వీడియో చేస్తున్నప్పటికీ జస్ట్ 10 డేస్ మాత్రమే అవుతుంది. ప్రీవియస్ వర్షన్లో ఆప్షన్ చేర్ ఇలా ఉంటుందన్నమాట, కొంచెం మెరుగ్గా అంత లిక్యురేట్గా అయితే అనిపించదు. దాని తర్వాత మీరు ఒకవేళ ఇది ఒక పాయింట్, దాని తర్వాత మీరు బాస్కెట్ ఆర్డర్లోకి యాడ్ చేయాలనుకుంటే ఇలా యాడ్ న్యూ బాస్కెట్ అని సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ 35,000 కాల్ అనుకోండి, 35,000 కాల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. కాల్ ఇక్కడ అనుకుంటారు, ఇక్కడ మీరు ఏదైతే డీటెయిల్స్ వస్తాయో వచ్చేస్తాయి. దాని తర్వాత మీరు యాడ్ అనుకుంటే ఇక్కడ యాడ్ అవుతుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. ఒకవేళ మీరు అర్జెంటుగా ఇమీడియట్గా మీరు ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారు, అంటే ఒక లెగ్ కాకుండా రెండు లెగ్లు సెల్ చేయాలనుకుంటున్నారు, అర్ధ మనీ స్టాడీలో లేకపోతే స్టాంగ్లో సెల్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు వచ్చేసరికి మీకు కొంచెం టైం కన్స్యూమ్ అవుతుంది. ఓకేనా, ఇది ఓల్డ్ వెర్జన్ అనమాట. ఓకేనా, మీరు ఓల్డ్ వెర్జన్లో తెలిసే ఉంటారు, ఓల్డ్ వెర్జన్లో మీకు ఆప్షన్స్ అని ఇలా ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత నేను న్యూ వెర్జన్ లెక్క అయితే ఇప్పుడు తీసుకొని వెళ్తాను చూడండి. ఒక చిన్న అప్డేట్ అంటే వెర్జన్ అంటే టోటల్గా వెర్జన్ ఏం లేదు, కానీ జస్ట్ 2 అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఇది వచ్చేసరికి న్యూ వెర్జన్ అండి. న్యూ వెర్జన్లో మనకు ఇలా ఉంటుంది ఆప్షన్స్ అని. దీనికి డిఫరెన్స్ చూసారనుకుంటా మీరు చూడండి, దీని ఆప్షన్స్ అని ఎలా ఉంది, కొంచెం అంత లిక్యురేట్గా అనిపించదు. దాని తర్వాత కొంచెం కన్స్ట్రక్టివ్గా ఉంది కదా, కొంచెం ఎక్కువ. దాని తర్వాత చూడండి, కొంచెం సింపుల్గా ఉంది దాంతో పోలిస్తే. ఓకేనా, దీంట్లో వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇది న్యూ వెర్జన్ అండి, ఇది న్యూ వెర్జన్. దాని తర్వాత మీరు యాడ్ బాస్కెట్ అని కదా, బాస్కెట్లోకి వచ్చేస్తారు చూడండి. ఇక్కడే దీంట్లో ఉండే అప్డేట్ ఏంటంటే, దీంట్లో ఉన్న అప్డేట్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా 35,000 ఇప్పుడు సెల్ చేయాలనుకుంటారు, ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడే వచ్చేసి 35,000 దగ్గరికి వచ్చేయచ్చు. 35,000 దగ్గరికి వచ్చేసి డైరెక్ట్ ఇక్కడే బై ఆర్డర్ మీద, బై అంటే బై, సెల్ అంటే సెల్. కొత్తగా ఉందండి, ఇది కొత్తగా ఉంది చూడండి. మీరు ఒకవేళ దీంట్లో చూస్తే మీకు ఏమనిపిస్తుంది చూడండి, దీనికి డిఫరెన్స్ కనపడుతుందా చూడండి. ఈ పాపప్ వేరే ఉంది, ఈ పాపప్ వేరే అలా ఉంది. ఓకేనా, ఈ పాపప్ అంటే ఈ పాపప్ ఇప్పుడు న్యూ ఇయర్ ఉన్న పాపప్ కొంచెం బెటర్గా ఉందన్నమాట. ఓకేనా, 35,000 కాల్ సెలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత డైరెక్ట్గా షో లెస్ అని ఉంటుంది కదా, షో మోర్ మీద ప్రెస్ చేయండి. దాని తర్వాత బాస్కెట్ ఆర్డర్ ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత బాస్కెట్ 6 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ బాస్కెట్ యాడ్ డైరెక్ట్, మీరైతే బాస్కెట్ సెలెక్ట్ చేసుకున్నారు దాంట్లో డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. దాని తర్వాత కాల్ బై చేయాలి, పుట్టు బై చేయాలనుకున్నారు డైరెక్ట్ వచ్చేస్తారు. దాని తర్వాత క్వాంటిటీ ఇచ్చేస్తారు, బాస్కెట్ ఆర్డర్, బాస్కెట్ 6 సెలెక్ట్, యాడ్ క్వాంటిటీ. సింపుల్గా అయిపోయింది కదా. దీంట్లో అయితే కొంచెం ఇమీడియట్గా యాడ్ చేయలేరు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. దాని తర్వాత మీకు ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది, అది కూడా క్లారిఫై చేస్తాను చూడండి. మీరు అలా బాస్కెట్స్లోకి యాడ్ చేసుకొని బాస్కెట్లోకి మీరు డైరెక్ట్గా మీరు ప్లేస్ అని కొట్టేస్తే మీరు టోటల్గా మీరు స్ట్రాటజీ అయితే డిప్లై అయిపోతుంది. ఓకే, దాని తర్వాత దీంట్లో వచ్చిన న్యూ పాపప్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ట్రేడ్ అంటే మనకు ట్రేడ్ ఇంట్రాడే ఎంఐఎస్ అనుకోండి, మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే. ఇన్వెస్ట్ అంటే మీకు లాంగ్ టర్మ్ లేదా ఆప్షన్స్లో మార్జిన్ అంటే, దీంట్లో మార్జిన్ ఉండేది కదా, దీంట్లో మార్జిన్ ఉండేది. మార్జిన్ అంటే ఫార్వర్డ్ చేయచ్చు రేపటికి, ఇంట్రాడే అయితే ఈ రోజే క్లోజ్ చేసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ మీద టైప్ ప్రెస్ చేయండి, అది సెలెక్ట్ చేసుకోండి. బై అట్ మార్కెట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బాస్కెట్ ఆర్డర్ కాదంటే బాస్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఒక రోజు కంటే ఎక్కువ సెలెక్ట్ హోల్డ్ చేయాలనుకుంటే ఆప్షన్స్ ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ మీద ఆప్షన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సెల్ చేయాలనుకుంటే సెల్, బై చేయాలంటే బై. దాని తర్వాత ఒక వద్దు నేను దీన్ని హైడ్ చేయాలనుకుంటున్నాను, దీని మీద ప్రెస్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో మీరు తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయన్నమాట, చార్ట్స్ ఇవన్నీ మీకు తెలిసే ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ వచ్చేసరికి చూడండి, పొజిషన్ సైజింగ్. ఓకే, మీ ఎంత పర్సెంట్ ఆఫ్ మార్జిన్లో మీరు మా బై చేయాలనుకుంటారు. నేను 100% అని పెడతాను, 100% కొట్టేసి సేవ్ కొట్టేస్తాను. ఇప్పుడు ఏమైతుందో చూద్దాం చూడండి. క్వాంటిటీ ఎంత అయితే క్వాంటిటీ మన క్యాపిటల్కి వస్తుందో టోటల్గా మనకు అక్కడ యాడ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంత వద్దు అని చెప్పేసి నేను జస్ట్ 50% మార్జిన్లోనే నేను బై చేయాలనుకుంటున్నాను, కొట్టేసి సేవ్ చూడండి. 675 క్వాంటిటీ వస్తుంది. ఓకేనా, మీకు ఎంత కావాల్సింటే అంత పెట్టుకోవచ్చు. దాని తర్వాత స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్. మీకు కూడా డిఫాల్ట్గా లేకుండా మీరు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు, సపోజ్ మీరు ఎక్కువ మార్జిన్ తీసుకుంటారు అంటే ఫార్వర్డ్ చేస్తారు ఆప్షన్స్ని, కాబట్టి మీరు ఆప్షన్స్ ఇన్వెస్ట్ అనే ఆప్షన్ డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆర్డర్ టైప్ మీరు డిఫాల్ట్గా ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు, సపోజ్ లిమిట్ పెట్టుకుంటారా, స్టాప్ లేకపోతే స్టాప్ లాస్ లిమిటా. నేను మార్కెట్ పెట్టుకుంటాను కాబట్టి మార్కెట్ అని సెలెక్ట్ చేసి సేవ్ కొట్టేస్తాను. ఓకేనా, దానికి దీనికి ఖచ్చితంగా తేడా అయితే ఎంతో కొంత ఉందండి. ఈ వెర్జన్ కొంచెం బాగుంది. ఇంకోటి వచ్చేసరికి, ఓకే బ్రో నాకు ఈ వెర్జన్ ఇష్టం లేదు, నేను ఓల్డ్ వెర్జన్కే అలవాటయ్యాను, ఆ వెర్జన్కే వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి.
చూడండి ఇక్కడ ఉంది ఆప్షన్ గో టు ప్రీవియస్ వెర్జన్, దాని మీద టైప్ చేయ మీరు ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ప్రీవియస్ వెర్జన్లోకి మీకు తీసుకెళ్తుంది. దాని తర్వాత మీరు సేమ్ ఆప్షన్ చేయడానికి వచ్చేస్తే సేమ్ ఆ వెర్జనే ఓల్డ్ వెర్జన్లోకి మీరు వచ్చేస్తారు. ఒకవేళ ఈ వెర్జన్ నుంచి మీరు ప్రీవియస్ వెర్జన్ లేవాలంటే సేమ్ దీంట్లో ఆప్షన్ తీసుకుని వేస్తే గో టు న్యూ వెర్జన్లోకి అయితే వచ్చేస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చింది అనుకుంటా వీడియో అంతకుంత అర్థమైంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.